నేను మా అమ్మమ్మ ఇంటికి ఆవిడకి సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చేసాను అండ్ ఐ కాంట్ వెయిట్ టు సీ హర్. 2 ఇయర్స్ తర్వాత మా అమ్మమ్మని కలపోతున్నాను. నేను మా అమ్మమ్మ ఇంటికి ఆవిడకి సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చేసాను అండ్ ఐ కాంట్ వెయిట్ టు సీ హర్. జస్ట్ నౌ ఐ రిసీవ్ మై బ్యాగేజ్ అండ్ ఆఫ్ కోర్స్ నిన్న కెమెరా స్టాండ్ కూడా తీసుకెళ్తున్నా, సో దాట్ మీకు ప్రతిదీ మంచిగా షూట్ చేసి నేను ఎలా నా సమ్మర్ హాలిడేస్ ని గడపబోతున్నాను మా అమ్మమ్మతో. సో కమ్, లెట్స్ ఎంజాయ్ అండ్ ఫైనలీ టుడే. యే, చలో చలో చలో. వచ్చేసాను, పైకి వెళ్ళిపోతున్నాను. 2 ఇయర్స్ తర్వాత మా అమ్మమ్మని కలపోతున్నాను. ఎంత హాయిగా ఉంది, మా మామయ్యకు కూడా తెలియదు. సో మామయ్యని ఇప్పుడే ఇంటికి బయట గమ్మని రండి అని చెప్పాను. లెట్స్ షూట్ హిస్ రియాక్షన్. పాటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. జోలాలి తానే నానే రాణినే. మా అమ్మమ్మకి మంచి సర్ప్రైజ్ ఇచ్చేసాను. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే, ఆవిడకి అర్థం కావట్లే నేను చెప్పింది, ఆవిడకి తెలీదు యాక్చువల్లీ మమ్మీ కూడా వస్తున్నారు అని. సో నేను వెయిట్ చేసి వాళ్ళకి చూపిద్దాము రియాక్షన్ ఎలా ఉంటుంది చూద్దాము. ఇది మా మామయ్య గారు, ఇది మా మామీ గారు, ఇది మా వాళ్ళ కొడుకు. హాయ్. సో రానివ్వండి, నేను చూపిస్తాను మీకు. A few moments later. సర్ప్రైజ్ ఎట్లే మీకు మామ చావు. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, ఇంకా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నారు. ఇంకెవరు లేరు, ఇంకంతే. నేను మా మమ్మీ వచ్చేసాం సమ్మర్ వెకేషన్ కి. ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. మా తాతయ్యకి మా తమ్ముడు ఇది పంపించాడు, ఆయనకి నడవడానికి ఇబ్బంది అవుతుందని.
ఇదిగో ఓకే ఓకే మా తాతయ్య ఓకే, ఆయన కొంచెం తక్కువ వినిపిస్తుంది కాబట్టి చూస్తున్నాడు వీడిట్లా కూర్చుండిపోయాడు ఏదో ఇస్తారు అని. వా రెడీ ఓ 1 2 3 గో. కలర్స్ మమ్మీ ఏంటి నెక్స్ట్? ఓ వావ్ నాకు ఇవన్నీ తెలియలేదు నువ్వు. వావ్ ఇంకేం కావాలండి, ముచ్చట పడుతున్నారు పెద్దోళ్ళు చిన్నోళ్ళు. లాస్ట్ అంటే ఇది వాడికి బేసిక్ గా నచ్చింది, వాడికి చాలా నచ్చిందండి ఇవన్నీ. థ్యాంక్ యూ మమ్మీ. రెడీ అయిపోయాడు ఆల్రెడీ, ఐస్ క్లోజ్ అంటే చేతులు జరిపేశాడు. ఫస్ట్ ఐస్ ఓపెన్ కరో, చాక్లెట్ తింటున్నాడు చూడండి. ఏం చాక్లెట్ అది? సూచే ఈ చాక్లెట్ ను నామ్. 5 స్టార్. సో బేసిక్ గా వీడిని చూసి నేను నా చిన్నప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నా. ఏంటంటే ఇది నా చిన్నప్పుడు ఫోటో. ఎంత బాగున్నాను చూడండి నేను, ఎంత క్యూట్ గా ఉన్నాను. ఇదిగో ఇక్కడ నా ఒరిజినల్. మా మామీ మంచి బాకరీస్ చేస్తున్నారు అనమాట, అంటే ఇదే రోటీ, కొంచెం థిక్ రోటీ ఉంటది. థ్యాంక్ యూ మామీ, ఐ లవ్ యూ. సో మా ఇంట్లో బేసిక్ గా ఫేమస్ చాయ్, మళ్ళీ తెల్లుల్లిపాయ పచ్చడి అండ్ బాకరీ అనమాట. సో మేము తింటున్నాము, వీడేమో ఇక్కడ ఆటలాడుకుంటున్నాడు రెండు గ్లాసులు పట్టుకొని. సో ఐఎమ్ గోయింగ్ టు ఈట్. వావ్ ఎంత మంచిగా ఫ్లఫ్ అయింది అంటే. ఓ వావ్ మామీ, మనం ఈ 2 డేస్ లో వీ విల్ మేక్ సమ్ నైస్ గుజరాతీ డిష్. ఓకే, బెస్ట్ గుజరాతీ డిష్ చేద్దాం మనం, అండ్ మీకు కూడా చూపిస్తాను. సో ఇంకా చాలా ఖర్చు ఉంది, ఇప్పుడే అంతా చూపించేస్తే ఇంకేం ఫన్ ఉండదు. సో నేను మా మమ్మీ ఇప్పుడు ఫస్ట్ భోజనం చేసేస్తాము, తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి వస్తారు. స్టే ట్యూన్డ్, కంటిన్యూ ద వీడియో. 1 hour later. 2K ఇట్లా హసే వాడు అట్లా అవుతాడంట. ప్రిన్స్ కేమ్ రమే, ప్రిన్స్ కేమ్ హాసే. వాడు మిమిక్రీ చేసి చూపిస్తున్నాడు వాడు ఫ్రెండ్ ఎలా అవుతాడని. తు ఓం కేమ్ ఇంత హాసే. వీడైతే ఇట్లా నవ్వుతాడంట, అని నవ్వుతాడంట. వాడు ఫ్రెండ్ ప్రిన్స్ అంటే ఇట్లా నవ్వుతాడంట. మేమిద్దరం ఇప్పుడు 1 2 3 అదే వన్స్ మోర్ రెడీ. మామీ మా మామీ మొత్తం ఇద్దరిని చంపేస్తారు. ఓకే ఇప్పుడు సేమ్ హైట్. ఓకే అయ్యాం. 1 2 3 మరీ చిన్నపిల్ల ఉందా? అసలు చిన్నప్పుడు జ్ఞాపకాలు మొత్తం గుర్తొస్తున్నాయి అనమాట, అండ్ ఇట్ ఇస్ వెరీ క్రేజీ. థ్యాంక్ యూ మామీ, ఎంజాయ్ చేస్తున్నాము. హాయ్, వీడికి మళ్ళీ మళ్ళీ చేయాలంటే మేము ఎంజాయ్ చేస్తాం మీరు తర్వాత. వాడు మళ్ళీ మళ్ళీ చేయాలంటే పడిపోయా వెళ్ళిపోతున్నా.
6 hours later. ఇదిగో సాయంత్రం ఊరికే సరదాగా మా మామయ్య గారు ఆఫీస్ కి వచ్చాము. వావ్ బ్యూటిఫుల్. హాయ్. సో మా మామ అయితే ఇంటీరియర్ డిజైనర్ అయినా, సో ఇంటీరియర్ డిజైనింగ్ కోసం మంచి ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేశారు. ఇంటి పక్కనే ఇక్కడ వచ్చేసాం మేము. సో కాసేపు ఇక్కడ కూర్చొని మా ఇంటి కోసం కొంచెం ప్లానింగ్ చేసుకుని వెళ్దాం. యాక్చువల్లీ మా వాళ్ళకి తెలీదు, సో ఇంటీరియర్ ఆఫీస్ లో కూర్చున్న మా మావయ్యది కాబట్టి ఇది ఒకటి చూపించాలనుకుంటున్నా వీళ్ళని. వాళ్ళకి తెలీదు కాబట్టి, సో ఒక్కసారిగా వీడియో చూసాక ఏం చెప్తారో తెలీదు. లెట్స్ సీ. ఆటో రొటేట్ ఆన్ చే. ఆ వీడియో ఓపెన్ కరో, నా త్రణ జువో. మమ్మీ ఆ ల్యాండ్ కొన్నాము, ఆ ల్యాండ్ కొన్నాము. వి బాట్ ద ల్యాండ్. ల్యాండ్ లేదు తుమ్మని ఆఫీస్ మాకు బేసినా బొలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిజంగానే ఇప్పుడు షివర్ అవుతున్నా మమ్మీకి చెప్పడానికి, బికాస్ ఇట్స్ అ బిగ్ థింగ్ అండ్ మమ్మీ You are the owner of a big land. Mama made us birthday. Ela anpistundi? Ayyo ayyo, mummy edchindi. సర్ప్రైజ్. సో బేసిక్ గా మా మామ ఇంటీరియర్ ఆఫీస్ లో కూర్చొని నేను ఇది చెప్పాలి అని అనుకున్నా, బికాస్ ఐఎమ్ కమింగ్ టు పూణే. మమ్మీ కూడా ఖచ్చితంగా వస్తుందని తెలిసి. ఇదిగో వీడికి పని పడలేదు, ఏమి తెలీదు, తిరుగుతున్నాడు. సో మేము తీసుకున్నాము, మా డాడీకి కూడా వీడియో కాల్ చేసి చెప్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చాలా ఉన్నాయి, పూణేలో ఏమేమి చేయబోతున్నాం అనేది చెప్తాము. బట్ అఫ్ కోర్స్ ఆ వీడియో రిలీజ్ అయ్యే ముందు నేను పూణే వచ్చాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. సో మా మమ్మీ ఎమోషన్ అయితే అసలు తట్టుకోవట్లేదు. యు ఆర్ హ్యాపీ? So, you are happy? So, interior designing ఎప్పుడు చేస్తున్నారు? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మా నాన్నకి ఇప్పుడు చెప్పబోతున్నా నేను. మా మమ్మీ ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఓకే పప్పా, ఓపెన్ యువర్ వాట్సాప్. కంగ్రాచులేషన్స్, ఆ ల్యాండ్ తీసుకున్నాం మనం. బ్రో వో జో వీడియో హై వో ల్యాండ్ లియా హై హమ్నే. ఓ బాయ్ సార్. బ్రో రిజిస్ట్రేషన్ ఓ దాదా బై దియా దో. కంగ్రాచులేషన్, కంగ్రాచులేషన్, గుడ్ గుడ్. థాంక్ యూ. కిమ్నా అయ్యే? 1800 స్క్వేర్ ఫీట, 200 యార్డ్స్ స్క్వేర్ యార్డ్. ది నెక్స్ట్ డే. యో గైస్, సో మార్నింగ్ లేచేసాము, మంచిగా రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి మా మామీ అయితే ఫుల్ వంట చేస్తున్నారు. మేమేం చేస్తున్నామంటే మామిడికాయ పచ్చడి సమ్మర్ స్పెషల్ రెడీ చేస్తున్నాము. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ రేప్ చేయాలి. దానికి అఫ్ కోర్స్ మనం మామిడికాయని మంచిగా కడిగి, ఇది చెట్టెల నుంచి కోసుకున్నది. యాక్చువల్లీ వీళ్ళు అమ్మమ్మ గారు తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉందంట, అక్కడ నుంచి కోసుకొని తీసుకొచ్చిన మామిడికాయలు ఇవి. సో పచ్చి మామిడికాయతో మంచి మామిడికాయ పచ్చడి చేయబోతున్నాము. చాలా 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 బాగుందండి. ఆహా, మన పెరట్లో పెరిగే మామిడికాయ రసమే వేరే ఉంటుంది, అంటే అది ఒక రుచే వేరే ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే ఇవి కోసుకొని ఎండబెట్టాలి ఉప్పులో అండ్ పసుపులో. అది చేస్తున్నాము, రేపు పచ్చడి చేస్తాము. పచ్చడి ఎలా చేస్తాము, మామిడిలో పచ్చడి ఎలా చేస్తారు అనేది మీరు చూడండి. అండ్ అఫ్ కోర్స్ మీరులో కూడా ఎట్లానే చేస్తారు అంటే కామెంట్స్ లో పెట్టండి. అలానే నేనైతే సమ్మర్ అస్సలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు మా మామయ్య గారి ఇంట్లో. షివ్, యు ఆర్ మిస్సింగ్ ఆల్ ఆఫ్ దిస్. మీన్ వైల్ వాడేం చేస్తున్నాడు పెళ్లిలో, ఒకసారి హ్యావ్ అ లుక్ గైస్. ఎంజాయ్. Bye.
వైష్ణవదేవి టెంపుల్ అన్నమాట ఇది. సో వైష్ణవదేవి మనకి జమ్మూలో ఉంటది. నేను ఇప్పుడు చీర కట్టుకున్నాను, చాలా వేడిగా ఉంది. అయినా సరే సరే దేవుడి గుడికి వెళ్తున్నాం కదా. ఇక్కడ అస్సలు లైట్ లేదు గైస్. ఇగో చెమటలు కారుతున్నాయి, కరెంట్ లేదు. మధ్యాహ్నం నుంచి టెంపుల్ కి వెళ్ళాము, వీడికి ఏదో తెచ్చుకున్నాము, వీడేమో ఆడుకుంటున్నాడు. రుకో జరా సబర్ కరో బోల్తో రుకో జరా సబర్ కరో ది నెక్స్ట్ డే ఇప్పుడు యాక్చువల్లీ టెంపుల్ కి వెళ్తున్నాం. సో రెడీ అయిపోయాము. దానికి ముందు మొత్తం ఇట్లా మా అమ్మమ్మ ఏమో తల మీద కూర్చొని ఇది డ్రై అయిపోయినాయి, ఇది పికల్ చేసేయాలి ఫాస్ట్ గా, పచ్చడి పెట్టేయాలి అని చెప్పారు. సో ఇవైతే డ్రై అయిపోయినాయి. దీన్ని వాటర్ తీసి మళ్ళీ పక్కన పెట్టాము ఇంకో పచ్చడి పెట్టడానికి. ఆయిల్ ఫుల్ వేసి వేడి చేస్తుంది. ఆయిల్ వేడి చేశాక దీంట్లో పోసాక దాని తర్వాత మామిడికాయ దీంట్లో పోసు వేసేస్తాము. ఆ తర్వాత ఈ పచ్చడి రెడీ అయిపోతుంది అన్నమాట. ఫైనల్ స్టేజ్ లో ఉంది. దాని తర్వాత ఇంకొక స్టేజ్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది వేసేద్దాం. గంట తర్వాత మేము ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ వెళ్ళొస్తున్నాము. ఒక గంట తర్వాత మంచిగా దాన్ని మామిడికాయలో వేసేస్తాం. కొంచెం సేపు మంచిగా ఇదిగో ఆయిల్ వేసి పెట్టేస్తున్నారు మా అమ్మమ్మ. 2 hours later అన్నమాట మేము ఎండుమిర్చి పౌడర్ వేస్తున్నాము. ఎండుమిర్చి రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాము, అది చాలా వేసేసింది మా అమ్మ. మిక్స్ కరు. సో నేను కొంచెం మిక్స్ చేస్తున్నా. మనం కలపడంలో కొంచెం మంచిగా చేస్తాం కాబట్టి కలిపేస్తున్నాం. పులిహోర వచ్చా? ఇది పులిహోర. పులిహోర ఎలా చేస్తారో చెప్పండి. కానీ ఏ వాసన అయితే ఆ వాసన మా అమ్మమ్మ చేతి పచ్చడి తిన్నాక నాకు భలే ఉంటది. ఆ కిక్కే వేరు. మేము మ్యాంగో పచ్చడి చేసాము. నెట్వర్క్ లేదంట. నీకు ఎప్పుడు నెట్వర్క్ ఉంటుంది? ఉన్నా సరే నువ్వు నాకు మాట్లాడలేవు అట్లా అంటావు కదా. అది నాది కాదు మమ్మీ, ఫోన్ లో లేదు. వీడియోలో ఉన్నా అందరికి హాయ్ చెప్పు. మేము పచ్చడి చేసాము, మామిడికాయ పచ్చడి. థ్యాంక్ యూ, తీసుకొస్తాను. బాయ్ బాయ్. మా మ్యాంగో పచ్చడి రెడీ అయిపోయింది. అద్రిపోలే, చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని మస్తు ఒక డబ్బాలో వేసేసి కవర్ చేసి రేపు మార్నింగ్ పెట్టుకుంటాము. దాంతో తర్వాత ఇంకొకటి ఢోక్లా కూడా చేస్తాము. రేపు మార్నింగ్ మళ్ళీ మా మామీ గారు ఢోక్లా చేస్తారు. ఆ ఢోక్లా ఎలా చేయాలి అనే రెసిపీ కూడా పెడతాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ట్రై దట్. ఇట్ ఈస్ అవర్ ఫేవరెట్, పరీస్ మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ అన్నమాట. రేపు మార్నింగ్ కలుద్దాం. సీ ఆమ్ కా అచార్ మేనే బనాయా హై. యే కైసా లగేగా దేఖ్నా, కైసా లగేగా దేఖ్నా.
మంచిగా నిద్ర లేచి వచ్చాను, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి. మా మామీ గారు ఏంటంటే, నేను చెప్పాను కదా ఢోక్లా అనేది, మేము గుజరాతీస్ ఢోక్లా చాలా తింటాము, ఖమన్ ఢోక్లా, అది రెడీ చేస్తున్నారు. సో సీ మై బ్యూటిఫుల్ మమ్మా హియర్ అండ్ మై మామీ. హాయ్. ఏం ప్రిపేర్ చేస్తున్నారు? ఢోక్లా. ఢోక్లా అదిగో ఢోక్లా. సో బేసిక్ గా ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ సన్నగ పిండి ఉందన్నమాట, బేసన్ అంటారు హిందీలో. ఈ శనగపిండిలో కొంచెం వాటర్ వేసారు. వాటర్ వేసాక నెక్స్ట్ వాట్? షుగర్. ఓకే, లైట్ షుగర్. ఇది మొత్తం పోయిన తర్వాత షుగర్ షుగర్ వేసేయాలి. షుగర్, ఓ అంత షుగర్ వేస్తామా? నైస్. షుగర్ వేసేసాక నెక్స్ట్ సాల్ట్. సాల్ట్ వేస్తున్నాము. ఆహా యమ్మింగ్ ఉంటుంది ఇది చూడండి. యాక్చువల్లీ మా మామి గారు ఇస్ ఫేమస్ ఫర్ ఖమన్ ఢోక్లా. నెక్స్ట్, ఓకే, ఇది సిట్రస్ వాటర్ అంటారు. సిట్రస్ ది వాటర్ అంటే కొంచెం లెమన్ జ్యూస్ ది వాటర్ చేసి పెట్టారన్నమాట. అది వేసేస్తే ఇంకా ఫ్లఫీ అవుతాయి అండ్ కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. అండ్ అలానే మంచిగా బాగా కలపాలి. మనం కలపడంలో ఫేమస్ కాబట్టి పులిహోర కలపడంలో. సో కలిపేయండి నీట్ గా మంచిగా, అది బబుల్స్ బబుల్స్ లాగా ఉండకూడదు. దాని తర్వాత ఇంకేదో వేస్తారు ఆవిడ, చూపిస్తా. ఇప్పుడు హింగు వేస్తున్నారు ఆవిడ, అంటే గ్యాస్ అవ్వకూడదు, బేసిక్ గా గ్యాస్ అవుతుంది అని. కొంచెం పసుపు వేసారు, అది అయ్యాక ఇంకా కొంచెం కలిపేసేయాలి. దాని తర్వాత ఏం లేదు, ఇట్స్ వెరీ సింపుల్. సన్నగ పిండితో తయారు చేసిన మంచి రెసిపీ అండి ఇది. అండ్ మీ పరి ఫేమస్ ఫేమస్ అనొచ్చు, ఇంకా నాకు చాలా ఇష్టమైన రెసిపీ ఇది. దాని తర్వాత ఒక ఇడ్లీ కుక్కర్లో కానీ లేకపోతే నార్మల్ ఒక గిన్నెలో కానీ, ఇట్లాంటి గిన్నెలో కానీ కొంచెం నీళ్లు పోసి మనం ఇడ్లీ ఎలాగైతే తయారు చేస్తామో అట్లా తయారు చేయొచ్చు. నేను ఒక చూపిస్తాను చూడండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుంది. సో మేము ఇప్పుడు 2 థాలీస్ చేస్తున్నాం అన్నమాట, అంటే 2 సార్లు వాడతాం కాబట్టి హాఫ్ తీసేసారు. దాంట్లో ఈనో వేసేస్తున్నాము. ఈనో వేసేసినాక ఇమీడియట్ గా మనం ఒక థాలీలో వేసేసి టక్కని దీంట్లో పెట్టేస్తాము. సో ఒక రౌండ్ అయిపోద్ది. దాని తర్వాత మళ్ళీ, ఎందుకంటే ఈనో కొంచెం టైం పడుతుంది కాబట్టి. అదిగో వావ్, క్రేజీ ఉంది, ఇట్లా అవుతుంది అన్నమాట. ఈనో కూడా మీరు ఫ్లేవర్ లెస్, మీరు మేము ఇప్పుడు నింబు ఫ్లేవర్ తీసేసుకున్నాము. మీరు నార్మల్ ఒరిజినల్ ఫ్లేవర్ కూడా తీసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా ఫ్లఫీ అవుతుంది అప్పుడే. సో ఢోక్లా ఇస్ బేసిక్లీ మెంట్ ఫర్ అస్, ఇట్స్ ఫ్లఫీనెస్, స్పాంజ్ లాగా ఉంటాయి కదా, దాన్ని ఢోక్లా అంటాము. సో మమ్మీ చూడు. మా నాన్నకి నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ యెల్లో ఖమన్ ఢోక్లా అంటాము. అండ్ జరుగుతుంది, దీంట్లో పెట్టేస్తాము. ఆలోపు శివు కోసం మ్యాంగోస్ తీసుకోవడానికి వెళ్ళాలి, ఎందుకంటే ఈరోజు లాస్ట్ టైం అది పూణెలో. సో మ్యాంగోస్ తీసుకొస్తాము మా డాడీ కోసం, శివు కోసము, జనిల్ కోసం కూడా, మళ్ళీ లేకపోతే తిడతాడు నా పేరు తీసుకోలేదని. సో మ్యాంగోస్ తీసుకొని వస్తాము, ఆలోపు ఇది రెడీ అయిపోద్ది, అప్పుడు చూపిస్తాను. దాని తర్వాత మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం. A few moments later. So, box cutting చేశారు. Box cutting చేసేసాక మనం గాజు కిట్లీలో ఎలా చేస్తాం అట్లా. తర్వాత కొంచెం షుగర్ వాటర్ వేయాలన్నమాట, అప్పుడు స్పాంజీ స్పాంజీ అవుతాయి. దాని తర్వాత ఇప్పుడు పోపు వేస్తాం. అదిరిపోయినాయి. ఇదే అండి నా చిన్నటి జ్ఞాపకాలు. మంచిగా గడుపుకున్నా. 3-4 డేస్ ఎట్లా వెళ్ళిపోయినా తెలియలేదు. ఐ విల్ మిస్ హర్ ఫుడ్. మంచిగా ఎంజాయ్ చేసాము.
మీరు ఫస్ట్ గా హైదరాబాద్ కి రండి, కమ్ టు హైదరాబాద్. ఫస్ట్ మా పెళ్ళయ్య ముందు చెప్పారు సరే పెళ్ళయ్యాక వస్తామని. పెళ్ళయ్యాక బాబు పుట్టాడు, అప్పుడు నుంచి ఇప్పటి వరకు రాలేదు. వస్తారు వస్తారని చెప్తున్నారు, చూద్దాము. నా సీ ఆఫ్ చూసి బయలుదేరం. జై శ్రీ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్.